హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగభ్రమరాంబ. ముందుగా మన ఛానల్కి స్వాగతం. నేను చూపించబోయే రెసిపీ ఎర్ర గులగంతల చేపలు ఇగురు. ఇవి ఎర్ర గులగంతల చేపలు అంటే ఇవి. నేను శుభ్రంగా చేపలు కోసి ముక్కలు కింద చేసి కడుక్కొచ్చాను. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు కూర వండడానికి, ఈ ముక్కలు చేప ముక్కలు, ఇది ఉల్లిపాయలు పేస్ట్ కింద నూరాలే నూరుకొస్తాను, పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది జీలకర్ర గసగసాలు కొబ్బరి ధనియాలు లవంగాలు యాలకులు కలిపి నూరుకున్న పేస్టు, కారం పసుపు ఉప్పు నూనె వాటర్. ఇప్పుడు ముందుగా చేపలకి ముందుగా ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకోవాలి. చేపల కూరకే కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి అన్నిటికీ పట్టేలాగా. చేప ముక్కలు అన్నీ ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం పెట్టి. ఇప్పుడు అన్నిటికీ పట్టింది ఉప్పు కారంను, ఒక 5 నిమిషాలు ఎలా ఉంచుకోవాలి. ఈలోపు నేను ఉల్లిపాయలు నూరుకొస్తాను. మేము మిక్సీలో ఆడుకోము మసాలా ఉల్లిపాయలు, మామూలుగా ఇందులో నూరుకుంటాం సన్నికాయల మీద. నూరుకుని వస్తాను అంతలోకి ఉల్లిపాయలు. ఇప్పుడు కూర ఉల్లిపాయ నూరుకుని వచ్చేసాను, పచ్చిమిరపకాయలు కోసుకొచ్చేసాను. ఇప్పుడు కూర తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం. పాన్ వేడెక్కనిద్దాం. పాన్ వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చేపల కూర కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కనిద్దాం. మంట మీడియం సైజులో పెట్టుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేయించుకుందాం. ఉల్లిపాయ బాగా వేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. కలిపి బాగా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి వేస్తున్నాం. చేప ముక్కల్లో కొంచెం పచ్చి వేస్తున్నాం. ఇందులో కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ సారి మళ్ళీ ఇలా కలుపుకుందాం. ఉప్పు చేప ముక్కలు వేసాను కదా, ఇంకా వేయట్లేదు. సరిపోకపోతే ఆకని చూసి నేర్చుకోవాలి. సరిపోవచ్చు. కోడిపోయాక టేస్ట్ చేసుకుని కొద్దిగా ఉప్పు తప్పకుండా వేసుకోవాలి. బాగా వేయించుకుందాం మసాలా మీద. ఉల్లిపాయ మసాలా ఇంకేం కాదు, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం, బాగా వేస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. మసాలా బాగా వేయండి ఉల్లిపాయ మీద. ఇప్పుడు ఇందులో జీలకర్ర గసాలు కొబ్బరి ధనియాలు జీలకర్ర
లవంగాలు యాలకులు కలిపి నూరుకొని పేస్ట్ వేసుకున్నాం గరం మసాలా పేస్ట్. ఇది మేము నూరుకున్నదే, ఇది ఒక క్షణం ఇలా వేయించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వేయించుకోకర్లేదు, ఇద్దరంటే ఆ సరుకులు నేను వేసి అప్పుడు ఆ నూరేను చేప ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఎరగొని చిల్ల ఎరగురికింత చేప ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇది వేసుకుంటే. మసాలా అంతా చేపలకు పట్టేలాగా వేయించుకోవాలి, ఒకసారి అన్నీ ఇలా కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా చేపలకు పట్టేలాగా ఇలా కలపాలి ఒకసారి. చేపలు గట్టిగానే ఉంటాయి ఏమో, కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా చేప ముక్కలకు పట్టింది, ఎక్కువసేపు కట్టలేదు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవడమే, ఇది వాటర్ వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకోవాలి, ఇంకా కొంచెం వాటర్ పడతాయి వేసుకుందాం. కూర మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూర. అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది కూర, తినాలంటే వదిలిపెట్టరు. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టేసుకోవడం అయింది సారా. కూర తొందరగా ఉడికిపోతుంది, చేప ముక్కలు ఎంతసేపు ఉడకో, ఎక్కువసేపు ఉడికించిన పేస్ట్ లాగా అయిపోతాయి. మసాలా కూడా బాగా వేయించుకున్నాం కదా, అంతేత ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది కూర. తిన్నారంటే వదిలిపెట్టరు కూర. ఇప్పుడే స్మెల్ బాగా వచ్చేస్తుంది, గమ్గుమలు అడిపోతుంది కూర, చూస్తే తినేయాలనిపిస్తుంది. ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం, కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో. కూర దగ్గరికి అయిపోయింది, ఆయిలే పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇంకనేది కట్టేస్తే దగ్గరికి అయిపోతుంది కూర. స్టవ్ కట్టేస్తున్నాను, ఇంకా కట్టేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎర్రగుల గింతల కూర ఎంత బాగా తయారైందో, చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇలాగే నేను ఉన్నట్టే వండుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.